అన్నారు సినీ నటుడు మోహన్ బాబు. తిరుపతిలోని తన స్కూల్ ప్రాంగణంలోని జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 2014 నుంచి ఇప్పటి వరకు ఫీజు రీఎంబర్స్మెంట్ చెల్లించలేదని ఆరోపించారు. అప్పుడప్పుడు మా కాలేజ్కు భిక్షమేస్తూ వస్తున్నారని మండిపడ్డారు. త్వరగా బకాయిలు చెల్లించకపోతే భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానంటూ మోహన్ బాబు హెచ్చరించారు. ఈ రీఎంబర్స్మెంట్ కరెక్ట్గా మనకు అనుకున్న టైంలో ఇవ్వకపోగా అప్పుడప్పుడు భిక్షం వేస్తున్న వచ్చారు. అప్పుడప్పుడు భిక్షం వేశారు. 2018-19 దాదాపు 16 ఆలోచించారు. విచారణ ఏం చేయమంటారు? ఇది మీ తల్లిదండ్రులను అడిగాను. ఇస్తామని ఇస్తామని చెప్పండి. పేద విద్యార్థులు ఇబ్బంది పెట్టదండి, కాలేజీలు ఇబ్బంది పెట్టదండి. చంద్రబాబు పాలసీలు ఏమైనా ఉండొచ్చు, అసలు ఏమైనా చేసుకోవచ్చు, ఇది వేదిక కాదు. నేను మాట్లాడాల్సింది ఈ రోజు ఏ పార్టీకి సంబంధించిన వాడికి కాదు, వాటి ఇస్తున్నాము వారి ప్రభావం. ఏ ముందులకు వచ్చినా ఎవరు వచ్చినా ఆ స్థానంలో ఉన్నా చెప్పిన మాటలు మాత్రం చెప్పాలి. నీ పైన వర్గంలో నాకు అవసరం ఈరోజు ఈ విద్యాలయం నా పిల్లలకి ఇచ్చిన వర్గాలు నువ్వు నిలబెట్టుకోవాల్సిన బాధ్యత. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ మిస్టర్ చంద్రబాబు, కీప్ యువర్ వర్డ్, కీప్ యువర్ వర్డ్, పే మై మనీ అని నేను ఎక్కడ రాస్తే సమాధానం లేదు. ఇది మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.